గంటనేర నుండి ఆడియో విజువల్స్ లో చూపిస్తూ డాక్టర్ గారు వివరించిన కార్డియోమయోపతి క్లాస్ పూర్తయింది. వేడెక్కిన బుర్రెను హ్యూమర్ తోనూ కూల్ డ్రింక్స్ తోనూ చల్లబరుచుకునేందుకు వెంటనే క్యాంటీన్ వైపు పరిగెత్తారు చాలా మంది స్టూడెంట్స్. కొన్ని డౌట్స్ ఉంటే డాక్టర్ తో క్లారిఫై చేయించుకొని మెల్లగా నేను క్యాంటీన్ వైపు అడుగులేశా. కారిడార్ మూలమలకు తిరుగుదామనుకునేసరికి నేనే మాత్రం ఊహించని మాటలు వినబడి ఒక్కడుగు వెనక్కేశా. అటువైపు నలుగురైదుగురు అబ్బాయిలు నిలబడి ఉన్నారు. వారి ముందు నుంచే వెళ్లిన అమ్మాయిల్లో ఒకరైన రవళి గురించి ప్రశాంత్ అనే అబ్బాయి ఇలా వర్ణిస్తున్నాడు. అబ్బా, ఎంత నాజుకు శరీరం రా ఆమెది, తెల్లగా మెరిసిపోతుంది కూడా. ఆ ఫేస్ చూడు, పున్నమి చంద్రునిలా గుండ్రంగా ఎంత అందంగా ఉందో. ఆహా, విశాలమైన ఆ కళ్ళలోకి చూస్తూ జీవితమే గడిపేయచ్చు కదరా అంటే ఆమెనే చూస్తూ ఊ అన్నారు మిగిలినవారు. విల్లులా వంపు తిరిగిన ఆ పెదవుల్లో నా మనసు ఇరుక్కుపోయిందిరా బాబు. ఒరేయ్, తన జుట్టు చూడరా, తుమ్మిది రెక్కల్లా రింగులు రింగులుగా, నల్లగా, ఒత్తుగా, పొడవుగా, ఎంత బాగుందో. ఇక తన నడుమైతే వెతికితే తప్ప కనబడడం లేదురా. నీకు తెలుసా, ఇలాంటి వారిని పద్మినీ జాతి స్త్రీలు అంటారటరా. అవునా అన్నారు అతని స్నేహితులు ఆశ్చర్యంగా. వారి నుండి పద్మపు సువాసన కూడా వస్తుందటరా అని కూడా అన్నాడు ఎంతో ఎక్సైట్మెంట్తో ప్రశాంత్. దగ్గరికి వెళ్ళి పీలుస్తావా ఏం, పళ్ళు రాలగొడుతుంది జాగ్రత్త అన్నాడు మరొకడు. ఏ ఊరుకోరా, నేనెంతో సీరియస్గా చెప్తుంటేను అన్నాడు ప్రశాంత్. ఇదంతా విన్న నేను కొద్దిసేపు స్థాణువునయ్యాను. ఒక స్త్రీని అలా అంగాంగ వర్ణన చేస్తుంటే సిగ్గుతోనూ అవమానంతోనూ చచ్చిపోయాను కాసేపు. ఏంటి వీరు, చదువుకున్నవారేనా? నేటి ఆధునిక యుగంలో స్త్రీలు ఎన్నెన్ని సాధించారు. చదువుతో సమర్థతతో పలు రంగాల్లోకి చొచ్చుకుపోయిన వారున్నారు. తెలివి చాకచక్యం సమయస్ఫూర్తులతో దేశానేలిన వారున్నారు. ఆంగిక వాచకాభినయాలతో కళారంగాలను ఎంచుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారున్నారు. ధైర్యంతో, మేధాసంపత్తితో, పరిశోధనా దృక్పథంతో అంతరిక్ష విహారం చేసిన వారున్నారు. దేశభక్తి సాహసాలతో దేశరక్షణ చర్యలో భాగమై మెరిసిన వారున్నారు. కమ్మని అమ్మదనపు రుచులతో, సేవాభావంతో అనాథలను, పీడితులను ఆదరించి అక్కున చేర్చుకున్న వారున్నారు. స్త్రీ సమూహంలో అపర ధనరాశులుగా వారు సాధించుకున్న ఈ విశిష్ట గుణాలని కాదని, తమ చేతుల్లో ఏ మాత్రం లేని, కేవలం పుట్టుకతో మాత్రమే వచ్చే ఈ శరీరాన్ని రకరకాల కులమానాలతో కొలుస్తారా? అందమైన స్త్రీ అయిన దానికి కానిదానికి పెద్ద పెట్టిన అరిస్తే దెయ్యంలా కాక దేవతలా కనబడుతుందా ఏం వీరికి? ఎక్కడ చదివింటారు ఈ విషయాలన్నీ? అంత తీరికెక్కడిది? ఇతర పుస్తకాలు చదివేంత కోరికెక్కడిది వీరికి? ఎస్, ఏ సోషల్ మీడియాలోనూ చూసి ఉంటారు. పురాతన విషయాలు పట్టుకుని వేలాడుతున్న వీరెంత పాతరాతి యుగం మనుషులో కదా అనుకున్నా. వీరిలాగే ఆలోచించి కేవలం ధీరోదాత్తులనే పెళ్లి చేసుకుంటామని స్త్రీలు అనుకుంటే వీరిలో ఒక్కరికైనా కళ్యాణమవుతుందా అనుకుంటూ వారిని తీక్షణంగా చూస్తూ ముందుకడిగేశాను. అడుగుల శబ్దానికి వెనక్కి తిరిగిన వారికి నేను కనిపించాను. నా చూపుల భావంతోనే అర్థమైంది వారికి నేను వారి మాటలన్నీ విన్నానని, ముఖ్యంగా ప్రశాంత్. ఏం చేయాలో అర్థం కాక బిడియంతో చూపులు నేలకు మరల్చాడు. ఇక అప్పటి నుండి మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైందని చెప్పచ్చు. అప్పుడప్పుడు క్యాంటీన్లో ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ హాయిగా నవ్వుతుండే నన్ను చూసేవాడు. ఒక్క క్షణం మా ఇద్దరి చూపులు అల్లిబిల్లిగా అల్లుకుపోయేవి. అపరాధం చేశాను, క్షమించు అన్నట్లు అతని చూపులుంటే నీవింత మాత్రపు వాడివేనా అన్నట్లు నా దృష్టి ఉండేది. అంతే, ఆ తర్వాత ఎవరి గోలవారిదే. రవళి అందానికి ఫిదా అయిన ప్రశాంత్ ఆమెను నిరంతరం గమనిస్తుండేవాడు. మాట్లాడాలని రెండేళ్లుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తను స్పందించింది కాదు. కనీసం బిల్లులాంటి ఆ పెదాలకు చిరునవ్వును కూడా అంటనిచ్చేది కాదు. ఈ మధ్యప్పుడో కారిడార్లో రవళి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, నీవంటే నాకిష్టం, నిన్ను ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పాడట. వెంటనే రవళి, ప్రశాంత్ ఇవన్నీ నాకు నచ్చవు, చదువుకోవడానికి వచ్చాం, ఆ పని మీదే ఉందాం, ప్లీజ్ ఇంకోసారి ఇలాంటి ప్రస్తావన తీసుకురాకు అని విసిరిగా చెప్పిందట. ఫ్రెండ్స్ చెప్పారు నాతో, అయినా ఆశ చావక ఓకే చెప్పకపోతుందా అని చివరి వరకు ఎదురుచూశాడు ప్రశాంత్. పై విషయాలు ఎలా ఉన్నా మేమంతా చదువులో చాలా చురుకుగా ఉండేవాళ్ళం. ల్యాబ్లో ఎంతో క్యూరియాసిటీతో పాల్గొనేవాళ్ళం. ఒడుపుగా, నేర్పుగా, తెలివిగా నిర్ణీత సమయంలో హార్ట్ ఆపరేషన్స్ ఎలా చేయాలో తెలుసుకునేవాళ్ళం. చూస్తుండగానే మా కాలేజ్ డేస్ అయిపోయి ఎవరికేటు ఆపర్చునిటీ దొరికితే అటు చేరిపోయాం. నేను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కార్డియాక్ సర్జన్గా చేరిపోయా. అనేక హార్ట్ సర్జరీల్లో అసిస్టెంట్ డాక్టర్గా చాలా మెలకువలు నేర్చుకున్నా. మా డీన్ కూడా నా యాక్టివ్నెస్ని, ఎఫిషియన్సీని చూసి చాలా మెచ్చుకునేవారు. నేను ఒక మంచి జాబ్లో కుదురుకున్నానని మా పేరెంట్స్ నాకు మ్యాచెస్ చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మా ఫ్రెండ్స్ ముగ్గురు కలిశారు. వారేం చేసేది చెప్పి మిగిలిన వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో కూడా చెప్పారు. రవళి మ్యారేజ్కి వెళ్ళామని చెప్పి మరొక షాకింగ్ న్యూస్ కూడా నా చెవిన వేశారు. రవళికి కాలేజ్ టైంలోనే ఎంగేజ్మెంట్ అయిందని, ఆ విషయం తన పెళ్లికి వెళ్ళినప్పుడు తమకు తెలిసిందని.
రవళి తనకి ఎంగేజ్‌మెంట్ అయిన విషయం చెప్పొచ్చుగా ప్రశాంత్కి. పాపం ప్రశాంత్ పిచ్చివాడిలా ఆమె వెనకనకే తిరిగాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఆ విషయమే అడిగా వాళ్ళని. ప్రస్తుతం అతను ఖాళీగా ఉన్నాడని, రవళి బాధ నుండి తేరుకోవడానికి సమయం తీసుకుంటున్నాడేమో అన్నారు. రొటీన్ వర్క్లో పడిపోయా. రోజులు అలా నడుస్తున్నాయి. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ నాకు సెట్ అయ్యేవి కావని అమ్మ వాళ్లే రిజెక్ట్ చేస్తున్నారు. కాబోయే వర్డు కూడా డాక్టర్ అయి ఉంటే మంచిదని వాళ్ల ఉద్దేశం. ఓ రోజు మా బంధువుల అబ్బాయి కాలు విరిగి మా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలిసి ఓసారి పరామర్శిద్దామని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళా. ఆ అబ్బాయిని పలకరించి జాగ్రత్తలు చెప్పి వస్తుండగా నా చూపు డోర్ తెరిచి ఉన్న ఒక రూమ్లో పడింది. అక్కడ ఒకతను పక్కన టేబుల్ మీద ఉన్న గ్లాస్ అందుకోబోయి బెడ్ నుండి కింద పడబోతున్నాడు. కానుకి బ్యాండేజ్ వేసి ఉంది. నేను వేగంగా పరిగెత్తికెళ్ళి అతని పడకుండా పట్టుకుని నీళ్ళిచ్చా. తాగాడు. ఆశ్చర్యం నాలో, అతని ప్రశాంత్. ఏంటిలా అన్నాను. అతను ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ఓ వాట్ సర్ప్రైజ్ అని ఏదో ఆలోచిస్తూ బైక్ నడిపా, రిజల్ట్ ఇది అన్నాడు నవ్వుతూ. రవళి పెళ్ళైపోయింది, ఇంకా ఆమె ధ్యానం నుండి బయటికి రావా అన్నాను కావాలని. అరే నీకు భలే దొరికాను కదా ఏడిపించడానికి. ఆ కథ అక్కడితోనే ఎండ్ అయిపోయింది. ఇప్పుడప్పుడే ప్రొఫెషన్లోకి చేరడం ఎందుకనుకున్నాను. కొంతకాలం బయట ప్రపంచాన్ని తిరిగి చూడాలనిపించింది. అయితే నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ఇది బాగా హెల్ప్ అయింది అన్నాడు. నిజమే, ముందున్నప్పటి బిడియం తొందరపాటు లాంటివేవి అతనిలో కనిపించలేదు నాకు. ఇంతకు ముందులా కాక ఇప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడు. మరి కీర్తి, నీకు పని లేనప్పుడు వచ్చి నన్ను చూసిపోవా, అలాగైతే నాకు బోర్ కొట్టదు, ప్లీజ్ నీకు వీలైతేనే అన్నాడు. సరే వస్తాలే వీలు చూసుకొని అని చెప్పి వెళ్ళిపోయా. మరుసటి రోజు నాకు ఇష్టమైన ఫేమస్ రైటర్ రోండా బర్ని రాసిన ద సీక్రెట్, ద మ్యాజిక్, ద పవర్, హీరో లాంటి పుస్తకాలని తీసుకెళ్లి అతని చేతిలో పెట్టి చదువు అన్నా. వాటిని చూస్తూ ఇవన్నీ చదివావా నువ్వు అన్నాడు. అనగానే అడ్మైరింగ్గా చూశాడు నా వైపు. బలా దుర్గా బయట తిరగడమే ఎప్పుడు, ఇలా కుదురుగా కూర్చుని చదివింది లేదెప్పుడు, క్లాస్ పుస్తకాలు తప్ప. నువ్వు చెప్తున్నావంటే వీటిల్లో నిజంగా ఏదో సీక్రెట్ దాగే ఉంటుంది అన్నాడు. ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేస్తా చూడు అని ఛాలెంజ్ కూడా చేశాడు. ఈ వారం రోజుల్లో నాకు ఫ్రీ దొరికినప్పుడల్లా ప్రశాంత్ దగ్గరికి వెళ్లేదాన్ని. కొద్దిసేపు కాలేజ్ జ్ఞాపకాలు, నా కార్డియాక్ ఆపరేషన్ సంగతులు దొరలేవి మా మాటల్లో. ఎక్కువగా మా డిస్కషన్స్ రోండా బర్ని పుస్తకాల మీదే నడిచేది. ఆ పుస్తకాలు అతన్ని బాగా ఇన్స్పైర్ చేశాయి. పాజిటివ్ థింకింగ్ మీద నమ్మకం ఏర్పడింది. అనుకుంటే దేన్నైనా సునాయాసంగా సాధించగలమనే ఆత్మవిశ్వాసం చేకూరింది. 3 నెలల్లో క్యూర్ అయ్యాడు. వెంటనే మా హాస్పిటల్లోని కార్డియాక్ విభాగంలో చేరాడు. ఇద్దరం ఎన్నో ఆపరేషన్స్లో అసిస్ట్ చేశాం సీనియర్ డాక్టర్స్కి. క్లిష్టమైన ఆపరేషన్స్ని కూడా ఎలా సక్సెస్ చేయొచ్చో నేర్చుకున్నాం. ప్రొఫెషన్కి సంబంధించి ఎన్నో మార్లు, ఎన్నెన్నో చర్చలు మా మధ్య. అనుకోకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పేరెంట్స్. ఆ రోజు డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి లీవ్ పెట్టా. అబ్బాయి కూడా డాక్టరే, నచ్చానన్నాడు. కానీ కట్న కానుకలకు బాగా ఆశపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ డే హాస్పిటల్కి రాగానే అడిగాడు ప్రశాంత్. నిన్న ఏదైనా పని ఉండేనా అని నేను విషయం చెప్పాను. ఏం మాట్లాడకుండా కాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఆఫ్టర్నూన్ పక్కనే ఉన్న హోటల్లో డిన్నర్ చేద్దాం వస్తావా అన్నాడు. నాకు మూడ్ లేదు అన్నా. వస్తేనేగా మూడ్ మారేది అన్నాడు. ట్రీట్మెంట్ పూర్తయి, నా కాలు బాగయ్యాక నీకు ట్రీట్ ఇద్దామనుకున్నా, ప్లీజ్ కాదనకు అన్నాడు. అతని మూడ్ ఎందుకు పాడు చేయడం అనుకుని ఓకే అన్నా. అనుకున్నట్టుగానే మధ్యాహ్నం హోటల్కి వెళ్ళాం. నాకు ఇష్టమైనవి అడిగి తెలుసుకుని ఆర్డర్ ఇచ్చాడు. మెల్లగా తింటున్నాం ఇద్దరం. నేను విషయం చెప్పాలి నీతో అన్నాడు. నేను క్యాజువల్గా చెప్పు అన్నాను. చాలా రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా, నీవే నా లైఫ్ పార్ట్నర్ అని చాలాసార్లు అనిపించింది నాకు. విల్ యూ మ్యారీ మీ? అది నీకు ఇష్టమైతేనే. నీకేమనిపించినా నిరభ్యంతరంగా నాకు చెప్పచ్చు, ఏవైనా సందేహాలున్నా అడగచ్చు. అయినా నీవు నాకు నచ్చినా నేను నీకు నచ్చాలనే రూలేం లేదు కదా అన్నాడు. నేను విస్తుపోయా ఈ హఠాత్ పరిణామానికి. గతంలోని విషయాలన్నీ కళ్ళ ముందు నిలిచాయి. నాలో కొంచెం రోషం, ఉగ్రోషం పొడుచుకురాగా ఏ కళ్ళనైతే చూస్తూ నీవు జీవితమంతా గడపాలనుకుంటున్నావో ఆ విశాలమైన కళ్ళు నాకు లేవు అన్నాను విసురుగా. అతని గత జ్ఞాపకాలతో కొంచెం తత్తరపడినా వెంటనే స్థిరమై ఏ భావాలు పలికించని గాజు కళ్ళు ఎంత విశాలమైన వ్యర్థమేగా అన్నాడు. హాయైన ఎదను ప్రతిఫలించేవి చిన్న చిన్న సంతోషాలకే మెరిసిపోగల కళ్ళు కావాలి నాకు. దయను జాలువారించే, జీవితానికి నిశ్చింతను కలిగించే చూపులు కావాలి. మీనాల్లాంటి నీ కళ్ళకు ఆసక్తి ఉంది అన్నాడు కళ్ళలోకి చూస్తూ. దృష్టి మరల్చుకుని బిల్లులాగా విచ్చుకునే అందమైన పెదవులు లేవులే నాకు అన్నా. ఈసారి అతనిలో కించిత నవ్వు కూడా కనబడగా నవ్వులతో విరియని, మాటలతో మురిపించలేని వంకర పెదవులు అక్కరలేదన్నాడు. నాకిక అతన్ని మరింత ఆట పట్టించాలనిపించింది. తుమ్మిది రెక్కల్లాంటి రింగురింగుల నల్లటి పొడవైన జుట్టు లేదు. చూడు ఈ పోనీటెయిల్ని, ఇది నీకు నచ్చుతుందా అన్నాను. మన బిజీ జీవితంలో దాన్ని పోషిస్తూ కూర్చుంటే అవతల చాలా గుండెలు ఆగిపోతాయి.
ప్రియంగా నిన్ను నిమరడానికి నీకున్న చిన్ని రింగు రింగుల ముంగురులు చాలు నాకు అన్నాడు. గాలికి అల్లల్లాడుతున్న వాటిని ఇష్టంగా చూస్తూ సంతోషం ఎదను ఆవరించి ఉక్కిరి విక్కిరి చేస్తుండగా నేను చామల ఛాయగా ఉంటాను, నీలా తెల్లగా లేను అన్నాడు. నేను ప్రతిదానికి అడ్డుపుల్ల వేసేసరికి ముఖం కొంచెం కళతప్పినా మళ్ళీ అందుకొని నాది మా నాన్న రంగు, మా అమ్మ నీలా చామన ఛాయగా ఉంటుంది, అయితే ఆమెను మించిన అందమైన స్త్రీ ఈ ప్రపంచంలోనే లేదు అన్నాడు దృఢంగా. నన్ను తన తల్లితో పోల్చి గౌరవించినందుకు నా మనసు గాల్లో తేలిపోయి అతని మీద గౌరవాభిమానం కూడా కలిగింది. అయినా బింకంగా, నాది నాజుకు శరీరం కాదు, కొంచెం మందం మరి అన్న. తన గత ప్రవర్తనకు మరింతగా నొచ్చుకొని నా చెయ్యి పట్టుకుని నన్ను కింద పడకుండా ఆసరా ఇచ్చే ఈ తనివే నాకు కావాలి. నా మీద పెత్తనం చేసి నన్ను సక్రమ మార్గంలో పెట్టగల ఈ తనివే నాకిప్పుడు ఆదరువు అన్నాడు. ఇంకా తగ్గకుండా, పద్మపు సువాసన రాదు నా నుండి అన్న. చాలా రోజులుగా నీ నుండి తరంగాలు తరంగాలుగా ఆత్మీయతా పరిమళాలు ఆస్వాదిస్తున్నా, వాటి ముందు ఏ పూల పరిమళాలు దరిదాపుల్లోకి కూడా రావంటూ నా నోట్లో ముద్ద పెట్టేశాడు. నేనేదో అనబోతుండగా నా నోటికి చేయి అడ్డుపెట్టేసి, ఏ పద్మిని జాతి స్త్రీ నాకొద్దు, నా అడుగుకు పక్కన తోడై నా కళ్ళల్లో రంగవల్లై కష్టసుఖాల్లో పాలు పంచుకునే నెచ్చలి అయి ఆత్మీయతల అల్లికయ్యై నా జీవితంలో ప్రధాన భూమికను పోషించగల ఈ మనోహర జాతి స్త్రీయే నాకు కావాలి. ప్రపంచంలో ఈ జాతిని మించిన స్త్రీ జాతి మరొకటి లేనే లేదన్నాడు కళ్ళు మెరిపిస్తూ. నా ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికింది. స్త్రీ అంటే ఏంటో రుజువు చేయగలిగినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను. అయితే ఇలా ప్రతి ప్రశ్న అడిగింది అతని నుండి సమాధానం రాబట్టేందుకే కానీ నాలో ఆత్మవిశ్వాసం తగ్గి కాదు. అతను నాతో ఉన్నా లేకున్నా అదెప్పుడు నా దగ్గరే ఉంటుంది.